Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దళితులను వంచడానికి, దళితులను మోసం చేయడానికి 5 సంవత్సరాలు నిన్నాను. దానికి కారణం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఇక్కడ భూములు ఇచ్చిన అందర్ని పట్టు వస్త్రాలు పెట్టి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తాంబూలాలు ఇచ్చి ఆహ్వానించారు అని ఆయన సామాజిక వర్గాన ఆయన అనుకున్న అగ్రవర్ణాల వరకు. కానీ దళితులకు మాత్రం ఆహ్వానం లేదు. పెద్దగా గేట్లు కట్టి పోలీసులు వందల మందిని కాపలా పెట్టారు. అంటే ఇది కించపరచడం కదా? ఏంటి ఆయన నమ్మకానికి? దళితులు మోసపోయి నిన్నటికి 5 సంవత్సరాలు, బీసీలు మోసపోయి నిన్నటికి 5 సంవత్సరాలు, మైనార్టీలను మోసం చేసి నిన్నటికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మోసపూరిత కార్యక్రమం చేసుకుంటే అయిపోయేది. నమ్మకానికి 5 సంవత్సరాలు అంట. ఎవడని చెప్తే నవ్వుతాడు ఈ మాట. ఎక్కడన్నందా ఈ సోద్యం? ఈ వ్యక్తులందరూ పడి ఇంకా కూడా అమరావతిని మేమేదో మోసం చేసామని చెప్పి అసలు అమరావతి రైతులకి కర్మ పట్టడానికి చంద్రబాబు నాయుడు కారణం. వేరే వ్యక్తులు ఎవరు కాదు. కాదని చెప్పి నిరూపించమని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున 2000 ఎకరం 3000 ఎకరం తీసుకొని మిగతా రైతులకు వదిలేస్తే డెవలప్ చేసుకునేవాడు. అట్లా కాకుండా నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, నీ దందాలకి, నీ భూదందాలకి, నీ భూజ ఆస్వాములు స్వాములకి వీళ్ళందరూ కట్టబెట్టాలి. కాబట్టి నువ్వు నిన్న 53,000 ఎకరాలు 33,000 అందరూ బాటపడుతున్నారు. కానీ పోరంబోకు, కొండ పోరంబోకు, వాగు పోరంబోకు అసైన్డ్ భూములు కలిసి 53,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి చేతికి అందిన భూములు. వాటిలో ఎన్ని కాజేశాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఏదైనా సిట్ విచారణ అంటే అంతకుముందేమి వేసుకోండి, మీకు నచ్చిన విచారణ వేసుకోండి, మేము సిద్ధం అన్నారు. ఇప్పుడు విచారణ వేస్తేనేమి విచారణ ఆపాలని చెప్పి కోర్టులకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులతో మనం పోరాటం చేసే పరిస్థితులు ఉన్నారంటే పేదవాళ్ళు ఖచ్చితంగా కూడా తిరగబడతారని సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో. మరి ఎవరైతే ఈ వ్యక్తులు ఇవాళ కొంతమంది సినిమా యాక్టర్లను కూడా రేపు దించుతున్నామని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఆర్టిస్టులు, ఎవరు ఏంటి అనేది ఊరికే గమనించవచ్చు. కాబట్టి దయచేసి పేదవాడి పొట్ట మీద కొట్టే కాన్సెప్ట్, పేదవాడి మీద ఏదైనా కించపరిచే విధంగా మాట్లాడద్దు. మాట్లాడితే రానున్న రోజుల్లో మీరు ఇప్పుడు 23 వచ్చి నేను సంతోషపడుతున్నారు. 23లో 6 7 జారుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోయింది. కాబట్టి రాష్ట్రంలో అసలు టీడీపీ బతికుండే పరిస్థితి రానున్న రోజుల్లో ఛాలెంజ్ చెప్తున్నా. రాష్ట్రంలో భవిష్యత్తులో టీడీపీ బతికే పరిస్థితి లేదు. అందుకని ఇలాంటి కుయుక్తులు పని కనీసం ఆస్తులన్నా కాపాడుకొని శుభ్రంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతా ఉన్నాడు. కుట్రలో భాగస్వామి ఇదంతా కూడా జరుగుతూ ఉందండి. ఓకేనా? రఘురామ కృష్ణంరాజు కామెంట్ చేశారా? రఘురామ కృష్ణంరాజు గారి గురించి పగలు విగ్గు, రాత్రి పెగ్గు, ఇంకా అంతకుమించి మనం మాట్లాడేది ఏముంది? కాబట్టి అతని గురించి పెద్దగా టైం వేస్ట్ అన్నా అర్థం చేసుకోండి. ఇంకేమైనా ఉంటే అడగండి.